ఎన్నో రథాలు చేసుకుంటాను పట్టుకల బాధావు ధాన్యం దొంగతనం చేశాడన్నయ్య. ఇప్పుడు ఇప్పుడేనయ్యా ఇదిగో చూడు. ఏరా నిజమేనా? తెలియజేశాను తత్తయ్య గారు. తెలియక చేసిన దాని పేరే నాయన దొంగతనం. తెలిసి చేసే దొంగతనం ఇంకా. ఇంతవరకు మన కవతల్లో దొంగతనం ఎరగం. ఇలాంటి చీడవాడు తయారయ్యాడు యదవా. పూసే గారి తెచ్చి మేషే గారి తెచ్చి అడుగుతున్నట్టు ఈ మూలాన్ని అందరూ చేరిపోతారనే. ఇంకా మా పల్లె తెలవక ఇప్పుడు నువ్వు వాడిని ఎందుకు కొట్టావు? అవునాయనా, దొంగతనం చేశాడు కొట్టావు, మళ్ళీ ఎందుకు పనులకి పంపంటావు? ధాన్యం దొంగతనం చేశాడని అంటుంటే అందుకునేగా కొట్టావు, మళ్ళీ ఎందుకు పనులకి పంపంటావు? ఒక తప్పుకు రెండు శిక్షల, ఒక తప్పుకి ఎప్పుడు ఒకే శిక్ష నాయన. అదే న్యాయం, అదే ధర్మం. అవును, ఒక్క విషయం మాత్రం గుర్తుంది, అసలు పాలేరుని కొట్టనే కూడదు. కొట్టావు, వాడిని పనులోంచి పొమ్మనకూడదు. ఇప్పుడు నీ బిడ్డలే ఉన్నారు, తప్పు చేస్తారు, కొడతారు. ఎందుకు? వాళ్ళు బాగుపడాలి, మంచి వాళ్ళు కావాలని ఆ ఉద్దేశంతో వాళ్ళని కొట్టు. పర్వాలేదు, వాళ్ళు మన బిడ్డలే. ఇప్పుడు నువ్వు చేసిన తప్పేనా? తప్పే. ఓ, వాళ్ళు క్షమాపణడు. ఓ, రే సుబ్బాయ్, ఏదో తొందరపడ్డాను లేరా? నీ పని చేసుకోపోరా గాడిదే, పర్రా గాడిద. నువ్వు ఒక్క తప్పుకే అయింది బాబు. అందరూ చూశారుగా, ఇక ఎవరు పనులు చేసుకోండి, పండి. సర్లే కానీ చదివైన వాళ్ళకి వెళ్ళింది నాన్న. లేవా, ఇదిగో నాన్న రెండు చేపలు వెళ్ళా. బాగున్నాయిరా. ముందు చేపలకి రెండు అసలు రూపాయి. ఒరే, ఈ చేప కనిపెట్టేదాకా చూడు అక్కడ. అవునన్న, చెప్పి మళ్ళీ వెళ్తాను. బాగా వెళ్ళినా. అలాగే అమ్మా. మిమ్మల్ని ఒక మాట్లాడాలనుకుంటున్నాను. నేను చేసే పనుల్లో ఒక తప్పైనా పడ్డామని ప్రయత్నిస్తుంటాను. ఎన్నాళ్ళు అది దాచిపడలేదు, ఈనాటికి ఒక తప్పు దొరికింది. ఏమిటమ్మాది? మన చంద్రన్ తల్లి లేని పిల్లాడు, పైగా దేవుడు అతని కళ్ళు కూడా కరువు చేశాడు. ఆ అబ్బాయి చేత మీరు చేపల నుంచి కూలివ్వడం చాలా అన్యాయం. ఓ అదే, వాడు తల్లి లేని పిల్లవాడు ఎలాగవుతారమ్మా? నువ్వు ఉండగా చూడమ్మా, మనిషి పుట్టక పుట్టిన తర్వాత ఎంత ఆస్తి పడుతుందో సరే, కష్టపడి పనిచేసేవాడికైనామ్మా అన్నం తినే అనుకో. నిజమే అనుకోండి, కానీ చంద్ర కళ్ళు లేనివాడు. అందుకే కదమ్మా కూర్చున్న చోటు నుంచి కదలకన్నా తగిన పని అప్పచెప్తాను వాడికి. అది కాకుండా నా తత్వం నీకు తెలుసు కదమ్మా, కన్న కొడుకు గుడ్డివాడైనా కష్టపడి పనిచేసి పొట్ట పోసుకోవాలని నేను చెప్తున్నప్పుడు మిగతా తండ్రులు కూడా వాళ్ళ బిడ్డల్ని ఎలా చక్కదిద్దుకోవాలో చూసేనా నేర్చుకోవాలి కదమ్మా. కాదు మరి, తప్పకుండా నేర్చుకోవాలి. ఇప్పుడు అన్నయ్య చిన్న బాణం ఎవరి మీదకో తెలుసా? తెలియకే నీ మీదకే. దాని అర్థం ఏంటో అది తెలుసా? ఏమిటది? పిల్లలు ముగ్గురు ఇప్పుడు పట్టణంలో చదువుతున్నారుగా, ఆ చదువు ఆపించి వాళ్ళని పొలం పనులు పెట్టమని అన్నయ్య పదే పదే చెప్పాడు.
వాళ్ళ చదువు మాత్రం ఆపొద్దని ఆయన కాళ్ళ ఆయాలబడి నేను బతికాడుకున్నా. అంతే, ఇక సమయం చిక్కినప్పుడల్లా సూటి పోటీగా తొరకలేస్తుంటాడు. ఆయన అలా ఎందుకంటున్నారో మనం గ్రహించాలిగా. ఏంటే గ్రహించేది? మన పిల్లలు బుద్ధిగా చదువుకుంటే ఆయన మాత్రం కాదంటారా? ఆయన ఎప్పుడూ మన పిల్లల మంచి కోసమే చెప్తుంటారు. ఆ ధర్మ బుద్ధి మీకే లేదు. దానికి నన్నేం చేయమంటావు? ఎంతసేపు మీ పిల్లలు బాగా చదువుకోవాలి, డాక్టర్లు కావాలి, కలెక్టర్లు కావాలి లెక్కలు వేసుకోవడమే కానీ ఆయన కొడుకు గురించి ఒక్కనాడన్నా మీరు ఆలోచించారు? పాప ఆ కళ్ళు లేని వాడి చేత అలా చాపల నుంచి కూలిస్తుంటే అన్నయ్య ఏమిటి అన్యాయం? ఇది పాపం కదా అని ఒక్కసారన్నా ఆయన నిలది సరగలిగారు? ఆయన్ని నిలదీ సరిగే తమ్ములు అనుకుంటే ఆ పాలు అడిగి నన్ను క్షమాపణ చెప్పుకోమంటారా? అమ్మా దేవుడా ఇక్కడే ఉన్నాడే, ఒకసారి రామ్మా నిన్నే నువ్వు వెళ్ళు గద్దని విన్నారా? లేకూడదండి మళ్ళీ ఇదేం కూడదే అండి. అమ్మా వస్తున్నా. అమ్మా మీతో చెప్పడం మర్చిపోయాను, మీ ఆయన్ని పాలేరని క్షమాపణ అడగమన్న మాట నిజమే, కానీ ఆ పాలేరని మీ ఆయన కాలని పడించాను కదమ్మా. ఇప్పుడు ఆ సంగతి నేనేం చెప్పలేదే, నువ్వు చెప్పింది నేను విన్నానురా, వినే పిలిచాను. ఇప్పుడమ్మా కాలం మారిపోతుంది, కాలంతో పాటు మనం మారాలి, లేకపోతే కాలమేమన్నీ మార్చి తలకిందులు చేయాలి. ఆ రోజుల్లో రైతులు పాలేళ్లను తిట్టారు, కొట్టారు, చెట్టు కట్టి చర్మ ఒలిచారు, అప్పుడు తెలియంది. కానీ ఇప్పుడు అలాంటివి అనుకోవడానికనే వీలుందా? మీ ఆయన వాడి మీద పడి చావబాదాడే, వాడే ఎదురు తిరిగితే మన పరువు ఏమయ్యేదమ్మా? ఏదో మనం పాలేడను పాలేడగా కాక మన సొంత బిడ్డలా చూసుకుంటున్నాం కాబట్టి ఆ అభిమానంతో వాళ్ళు అహమాత్రం అణిగి మణిగి పడి ఉన్నారు. ఆ గౌరవం మనం కాపాడుకోవాలిగా. 5 వేళ్ళు ముడిచినంత వరకేనమ్మా గుట్టు బెట్టును తెరిస్తే ఉంది, ఆ గుట్టు కాస్త ఆ తర్వాత. నిజమేనన్నయ్య, నా చేత మీరు అలా చేయించడం నా మంచికేనని ఇప్పుడు బాగా అర్థమైంది. విన్నావటమ్మా? ఇప్పుడు అర్థమైంది సార్. నేను ఇంతగా ఎదుగు చెప్తున్నారంటే రాను రాను నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది, అందుచేత వారం ఒక్కొక్కటి మీ ఆయనకు అప్పచెప్పి నేను కృష్ణారామ అంటూ కాలం వెళ్ళబుస్తామని అనుకుంటున్నాను. అది సరే కానీ ఏమిటి మీ ఆరోగ్యం అంతంత మాత్రం ఉంటున్నారు? ఇంట్లో బాగుండలేదా? అబ్బే బాగోలేదని కాదమ్మా, ఏదో పెద్దవాడిని అవుతున్నానుగా, ఇదివరకు ఉన్న ఓపిక ఎలా ఉంటుంది చెప్పు. ఒంట్లో బాగుండకపోతే పక్కనేగా ఆచార్య గారు ఉన్నారు, ఏముందో మాకు తీసుకోకూడదు. అంత అవసరం అయితే అలాగే చేద్దాంలే అమ్మా. ఆ ఏది ఆ గొడుగు లేవు. గొడుగా? ఇప్పుడెందుకు? అలా తోడదాకా వెళ్ళొస్తా. ఎంత ఎండలోనా? ఎండగా ఉంది కాబట్టి గొడుగు అడిగానమ్మా. ఈ ఎండలో పడి మీరు వెళ్ళకపోతే ఆ పని ఏదో చెప్తే ఆయన వెళ్ళారు. చూడమ్మా, ఇప్పుడు నేను చేసే ప్రతి పని మీ ఆయన చేయలేడని చేత కాదనే కాదమ్మా, ఏదో నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు తంటాలు పడతాను. నా వల్ల కాకపోతే నా వల్ల కాదని చెప్పి మర్యాదగా తప్పుకుంటాను. ఏంటి వెతుకుతున్నారు? ఆ చెప్పులు ఇక్కడే ఎక్కడ ఉండలేనమ్మా. ఇదన్నాయా వాటి చేత పడతావా కింద పెట్టవయ్యా? వస్తారమ్మా. అయ్యా పానకాల స్వామి గారు, ఏదో దూరాలోచనలో ఉన్నట్టున్నారు. ఓ అని దూరాలోచన కాకపోతే దురాలోచన, అబ్బాబా ఏదో ఆలోచన. పెద్ద గోపం చెప్తాం. ఆ ఎదురిల్లు చూసావా? చూశానండి. ఆ ఇంటిని మన గుప్పెట్లోకి తెచ్చుకోవాలయ్యా. అంత పెద్ద ఇంటిని మన చిన్న గుప్పెట్లోకి తెచ్చుకోవాలంటే ఏ మాయో మంత్రమో అక్కర్లేదు, పోనీ ఏదో తంత్రమైనా పన్నాలి. అది ఆలోచిస్తున్నా. అదేమీ లాభం లేదు, వాళ్ళిద్దరూ రామలక్ష్మణులు, నీ తంత్రాలకు లొంగే రకం కాదు. తల్లి నోర్మయ్య, అన్ని సత్తు సలహాలు తావు కబుర్లు. సరే అవన్నీ నాకెందుకు కానీ, ఇదిగో బ్యాంకు నోటీస్. అయ్యో అయ్యో అవన్నీ ఇక్కడ మాట్లాడేది. ఏ సూర్య, నేను చెప్పిన పని ఏం చేశాను? ఏం పని? సావుకారు దగ్గరికి వెళ్ళి శనక్కాయల బేరం పైసలు చేసుకురమ్మన్నానా? నువ్వు చేసే తప్పుడు వ్యాపారాల్లో నేను తలదొచ్చునని ఎప్పుడో చెప్పాను, పొలం పనులు తప్ప నాకు ఇంకేం చెప్పదు. చూసావటయ్యా బాగుంది, ఎదురింట్లో రామలక్ష్మణులు, ఈ ఇంట్లో రావణ విభీషణులు. నోర్మడి చెప్తాం. బ్యాంక్ నోటీస్? ఏమిటా నోటీసు? బ్యాంకుకు మీరు కట్టవలసిన 2 లక్షల రూపాయలు సకాలంలో కట్టకపోతే ఫ్రాడ్ అంటే మోసం. ఏమిటా మోసం?
అది మీకు నేను చెప్పాలా? గోడంలో తమరు లోపల ఒక బస్తాలు పైన ధాన్యం బస్తాలు పెట్టి మొత్తం ధాన్యం బస్తాలని చెప్పి అప్పు తెచ్చారే, ఆ సంగతి వాళ్ళకు తెలిసిపోయింది. అందువల్ల వాళ్ళు కోర్టులో దావా వేయకముందే ఆ 2 లక్షలు కట్టేస్తే ఎలాగో మాఫీ చేస్తానని ఏజెంట్ గారు చెప్పారు. 2 లక్షలు అడుగు. కొండలు వచ్చాడు, డబ్బు తెచ్చింటాడు. బ్రదర్ ఏమయ్యా? కొండలు అయా కొండ, డబ్బు ఏమైనా అందిందా? డబ్బుకేముంది బ్రదర్, మంచి ఛాన్స్ దొరికింది. ఇప్పుడే వాడలో సరికి దిగింది. ట్రాన్సిస్టర్ వాచెస్ బ్లేడ్ బ్లేడ్ లేకుండానే క్షారం అయిపోతుంటే ఇంకా బ్లేడ్ లేదు. మొత్తం ఒకటే నాటు 2 లక్షల రూపాయలు సరుకు. పాతిక వేలకే మాట్లాడేశాను. పాతిక వేల? అవును, ఇప్పుడు ఇచ్చావంటే ఎల్లుండి పాటికి సరుకు మన వాకిట్లో ఉంటుంది బాబు. అది 2 లక్షలు ఇది పాతిక వేలు. చటకోపం అబ్బే, లెక్క చెప్తున్నా. దీనికి ఒక్కటే మార్గం. ఏమిటి? మన ఎదురు లాభం లేదని ఇందాక చెప్పి అన్నదమ్ములు. అన్నదమ్ములు వారిద్దరే నా ఆస్తి హక్కుదారులు. మరి ఆ తమ్ముడు కొడుకులు? అలా అన్నారు బాబు. ముగ్గురు కొడుకు, ముగ్గురు మూడు కోతు. ఎలా ఆడిస్తే అలా ఆడతారు. రామేశం, రామేశం, సోమేశం. రామేశం, కామేశం, సోమేశం. డెబ్బైలు మెయిల్లో వస్తున్నామని తెలియగా వచ్చారు మామ. ఇంకే మన దుబ్బుతుని వేరు చేస్తున్నట్రా. ఇవాళ మెయిల్కే? అవునా. మెయిల్ ఎన్ని గంటకు వస్తుంది? 5 గంటలకి. 5 గంటలకా? ఇప్పుడే నాలుగైనట్టుంది పెద్దనాన్న. స్టేషన్కి నేను కూడా వెళ్తాను పెద్దనాన్న. అలాగే వెళ్ళరామ్మా. అయితే గంటలో స్టేషన్కి వెళ్ళాలి. మన పెద్దని బండి కట్టి పంపించు. పెద్దలు తూర్చేలో దుఃఖించడానికి పోయినాయమది. పోనీ మా బండి కట్టిన తీసుకెళ్తాను. అలా చేయమన్న. మరి నేను? నువ్వు వెళ్ళమ్మా, మన సూర్యగా పర్వాలేదు వెళ్ళు. మేము ముగ్గురు వెళ్ళి ఆయన గేట్ దగ్గర ఉంటున్నాం. ఆయన కార్ లో బయటకు వెళ్తున్నాడు. నేను దండం పెట్టాం, ఆయన కూడా దండం పెట్టాడు. సరే, ఇంతకీ మీ చదువులు ఎలా ఉన్నాయరా? చదువుకేం భయం లేదు నాన్న. చదువుకేం భయం లేదు, ఏడైనా పేస అవుతారా? తప్పకుండా. రే పెద్దోడా, నువ్వు స్కూల్ ఫైన్ ఎన్నో వేడరా? మోడే వేడతా నాన్న. కావాలంటే నేను ఎప్పుడో పేస అయిపోయింది. కానీ నువ్వే నాన్న అన్నదమ్ములు ఐదు మంచి ఉండాలి రాని అందుకని వీడి కోసం అయిపోయాం.
అందరూ ఒకే ధర ఐకమత్యంగా కట్టగట్టుకుని చదవాలని. అయితే కట్టగట్టుకుని చదువుతున్నారన్నమాట. అయితే ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి. అట్టి పండుగ ఎంత మంది రా? పంచ పాండవులు పోనీలే అమ్మా, ముగ్గురు ఒకే సమాధానం చెప్పారు. అందులో కూడా ఐకమత్యమే, పర్వాలేదురా. మద్రాసు నుంచి మీ అమ్మకి తినడానికి ఏం తెచ్చారురా? ఏం పెడతామంట? నువ్వు పంపే డబ్బు మా తిండికే రాకపోతే, టికెట్ కు డబ్బులు రాకపోతే అప్పు చేసి రైలు వచ్చాం. అదేమిట్రా పోటీ పెట్టలాగా? కష్టపడి వచ్చారు కానీ వెళ్ళి పోల్చండి. అమ్మా వెళ్ళి గోడలు పెట్టు. ఇప్పుడు ఆకలి కావటం లేదమ్మా. ఎందుకని? రైలు ఆగినప్పుడల్లా ప్రతి స్టేషన్లోనూ తిట్టునే వచ్చాం కదమ్మా. అమ్మా ఈ డ్రెస్ తోనే ఒకసారి ఊళ్ళో అలా చక్కెర కొట్టొస్తామమ్మా. అలాగే నాయన, లేదండి. ఇదిగో ఏమండాయి ఎందుకంటే నొప్పి కదా? ఏ నాకు మాత్రం నొప్పి కదా? నేనేదో పెద్ద ఆయనతో మాట్లాడుతుంటే ఇలా ఆగిన మళ్ళీ పడుతుంది. అదే ఆగంటే కాస్త తగ్గించుకోవడం మంచిది. ఇది వచ్చారు. ఏమయ్యా డబ్బిచ్చారా? లేదు బాబు, డోనోడ్ మీద మీ తమ్ముడు గారు కూడా సంతకం పెట్టాలని పేచీ పెట్టారు. మధ్య వారి సంతకం ఎందుకయ్యా? మీ తమ్ముడు గారు మేజర్ అయ్యారండి. ఎందుకయ్యాడు? మైనర్ చేరింది. అవును కాదు, అలాగే పెట్టిస్తా. స్టూడియో స్టూడియో ఈ ప్రో నోట్ మీద కాస్త సంతకం పెట్టి. నేను పెట్టను. పెట్టవు? అప్పు చేసేది నా కోసం కాదు, అది వ్యాపారం కోసం. ఈ దొంగ వ్యాపారం చేయమని ఎవరు ఏడ్చాడు? రేపు లాభం వస్తే వాటా పంచుకోవు. నాకు నీ లాభాలు వద్దు, నువ్వు చేసే పాపాల్లో భాగం వద్దు. మూడు పూటల తిండి మాత్రం కావాలి. కూలి చేసుకుని పొట్ట పట్టుకుంటాను, ఏదో అరుకు తింటాను. అందాక వచ్చింది అయితే పోయి అరుకు తిను. పోతాను. మళ్ళీ గడపలో అడుగు పెట్టిన, అన్నం పెట్టమని వచ్చి నిన్ను అడిగిన, చెప్పు తీసుకొట్టు. వండరు, మీరు సంతకం లేకుండా డబ్బు ఎలా పుట్టదో నేను చూస్తాను. ఏమిటైనా? ఏమిటి? నిన్ను ఒకటి అడగాలని వచ్చాను మావయ్య. అడగరా? నాకు నాకు మీ ఇంట్లో పాలేరు పని పెట్టను మావయ్య. ఏరా, మావతో సరసాలు ఆడుతున్నావా? సరసం కాదు మావయ్య, నిజమే. నాకు జీతం గీతం ఏమి వద్దు, రెండు పూట్ల ఇంత అన్నం మాత్రం చాలు మావ. ఏమిట్రా, ఏం జరిగింది? అన్నయ్యతో దెబ్బలాడి ఇంట్లోంచి వచ్చేసాను. తప్పు నాయన, కుటుంబం ఉన్న తర్వాత అన్నతమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య అనేక వస్తూ ఉంటాయి. ఎలాగో సర్దుకుపోవాలి కానీ తొందరపడి ఇంట్లోంచి వచ్చేస్తే నలుగురికి నవ్వులు పాలైపోతాయి. మా అన్నయ్య వ్యాపారం నాకే నచ్చట్లేదు. ఎక్కడెక్కడ సంతకాలు పెట్టమంటాడు. ఈ బ్రతికైన బ్రతకకుండా జైలుకి ఎలా పోయాడు మావయ్య? నిజమేన అనుకో, కానీ ఇప్పుడు నిన్ను నేను తేరదీస్తే ఊరంతా ఏమనుకుంటుంది? అన్నదమ్ములు విడగొట్టాను అనుకుంటుంది. వద్దు, తప్పు, వెళ్ళు, ఇంటికి వెళ్ళు. వెళ్ళు నాయన. ఇటు చూడు, ఇటు చూడు. ఎవరే వీళ్ళు? లక్ష్మీ గారు కోతనే? రాని, ఓ తడి తగిలిద్దాం. ఇది పల్లెటూరు,
నీ భక్తి బలాలు ఇక్కడ చూపించారంట. అమ్మా పిల్లలేది పొలం వెళ్ళారన్నయ్య? ఏడు పైర్లు ఎలా ఉన్నాయో చూసుకుంటామని వెళ్ళారు. వాళ్ళకి పొలం అన్నా వ్యవసాయం అన్నా ఎంతో ఇష్టం అన్నయ్యా. ఓ అలాగా, మంచిదే. ఏమండి ఇలా అబద్ధాలు చెప్పి పెద్ద ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారు? పిల్లల సంగతి ఇంకా బాగా తెలుసు. ఏమిటో తెలిసేది, ఇప్పుడు చేయాలనుకునే వాళ్ళు ఏం చేస్తారని? అది మీకైనా అర్థమైతే ఆయనకు అంత బాధ ఉండదు. బాధ? ఎందుకు బాధ? చూస్తే తెలియడల్లా, మాట మాటికి అమ్మ రోజు రోజుకి నా ఆరోగ్యం అంతంత మాత్రం అవుతోంది అంటుంటే వినడల్లా. ఏమిటి దానికి అర్థం? మన పిల్లలు ముందు ముందు ఎలా తయారవుతారో, ఈ కుటుంబం ఏమైపోతుందోనని, ఆయన లోపల లోపల ఎంత కుమిలిపోతున్నారో మీకేం తెలుసు? అట్లాగా నాతో ఎప్పుడు అట్లా చెప్పలేదు. నీతో ఏమైనా అన్నారా? మనసులో ఉన్న బాధ ఒకరితో చెప్పుకునే మనిషి ఆయన. అది చూడండి, అది చూడండి. అదేంటి, ఎప్పుడు లేని అన్నయ్య వాళ్ళ కర్ర పట్టుకుని నడుస్తున్నాడు? ఇప్పుడైనా అర్థమైందా? పైకి ఎలా గంభీరంగా కనిపిస్తున్నారే కానీ ఆయన ఆరోగ్యం ఏమీ బాగలేదు. చూడండి, పచ్చిన ఆచార్య గారితో మాట్లాడి ఏమందో మాకు ఏర్పాటు చేసి వస్తాను. పోయినా, త్వరగా పోయినా. ఏమిటమ్మా? మీరు పెద్ద ఆయన చూసారా? ఏమమ్మా ఆయనకి? ఇవాళ ఆయన చూసారా అని అడుగుతున్నా. రోజు చూస్తూనే ఉన్నా. రోజు వేరు, ఇవాళ వేరు. ఎన్నడూ లేని ఇవాళ ఆయన కర్రపోటు వేసుకుని నడుస్తున్నారు, అది మీరు చూసారా అని అడుగుతున్నా. ఓ సాగా, కర్రపోటు వేసుకుని నడిస్తే తప్పేమిటమ్మా? ఏం పెద్ద ఆయన ఇంట్లో ఏమి బాగుంటలేదండి. ఆయనకి బాగానే ఉన్నాడే. మీకేం తెలుస్తుంది? రోజు అన్నం పెట్టేదని నాకు తెలుస్తుంది. పప్పుకి పచ్చడికి ఒక వాయి, కూరకు ఒక వాయి, పులుసుకు ఒక వాయి, పెరుగుకు ఒక వాయి, నాలుగు వాయిలు అన్నం తినేవారు. ఇప్పుడు ఒక్క వాయితోనే ముగించుకుని లేచిపోతున్నావు. నువ్వు మరేనమ్మా, ఆయన పెద్దవాడైపోవటం లేడటమ్మా. అందుకేనండి నా ఆందోళన. అక్కడెవరో గుండె జబ్బొచ్చిపోయారు, ఇక్కడెవరో ఇంకేదో వచ్చిపోయారని వింటుంటే పెద్ద ఆయన గురించి నాకు ఎందుకో భయంగా ఉందండి. అమ్మమ్మ ఏమిటమ్మా మాటలు, ఆయనకేం పర్వాలేదు, ఆరోగ్యంగా ఇంకా చాలా కాలం బతుకుతాడు, నువ్వేం భయపడదు. మీరు నన్నేం ఓదర్చక్కర్లేదు, నేను చెప్పినట్టు చేయండి. ఇవాడు ఆయన చేసి చూసి మంచి మంది పిలిచండి. ఆయనకు మందులు మాకులు ఏం పనిచేస్తాయమ్మా? ఈ వయస్సులో కూడా 24 గంటలు ఇలా కష్టపడి పనిచేస్తుంటే ఆరోగ్యం ఎలా బాగుంటుంది చెప్పు. అందుకని ముందు నే చెప్పేది విని చెప్పండి. ఏం లేదు, ఆయనకు వేళకి కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, ఏ ఆలోచనలు లేకుండా పూర్తి విశ్రాంతి ఇవ్వండి. అలాగే, అవన్నీ నేను చూసుకుంటాను. మరి మందు? అదంతా నేను చూసుకుంటానమ్మా. ఆచార్యులు గారు, నాకు ఒకే ఒక కోరిక. ఏమిటమ్మా? పెద్ద ఆయన కన్ను మూయక ముందు నేను సుమంగళిగా వెళ్ళిపోవాలని. ఏం మాటలమ్మా అది? నిజం ఆచార్యులు గారు, ఆయన కాస్త పోయిన తర్వాత వీళ్లతో ఈ సంసారం ఎదుట నా వల్ల కాదు, మనసులో ఉన్న మాట చెప్పేశారు. వస్తా.7 గంటకల్లా భోజనం చేయాలని ఆర్డర్ ఇస్తుంది, అందుకని ఇంతకంటే నా వల్ల కాలేదమ్మా. బాగానే ఉంది, ఆలస్యం అయితే వేళ తప్పింది, ఆకలి చచ్చిపోయింది అంటారు. ముందుగా రమ్మంటే ఇదే వరస? అది కాదమ్మా. ఏది కాదమ్మా, రాను రాను మీరు బొత్తిగా తిండి తగ్గించేస్తున్నారు. ఏమిటమ్మా, నాకు ఆలస్యం అడిగి పెడుతుంది తిన్నావు? అవునవును, నిజంగా చెప్పండి. ఇంకాస్త కావాలమ్మా అని అడిగి పెట్టించుకుంది నేను నాళ్ళైంది. అదేంటమ్మా, నువ్వు అలా అంటే నేనేం చెప్పను చెప్పు. నువ్వు గతిస్తే నేను భయపడతాను కానీ నా పొట్ట భయపడుతుందా? లక్ష్మి అక్కడ నుంచి చెప్పు. భాగవతమ్మా ఇక్కడే పెట్టాను, కనపడటం లేదు. నేనే తీసి లోపల దాచాను. ఏ అది చేతపడితే భజనం తెల్లవారవలసిందేగా. అది కాదమ్మా, ఏదో 4 ముక్కలు చదివితేనే కానీ నాకు నిద్ర రాదు. బాగానే ఉంటుంది, 4 ముక్కలు కాదు 8 ముక్కలు చదివాలని అనుకుని పడుకుని నిద్రపోదు. అదేలా మారిపోవడం? పర్వాలేదు,
ఇంతకీ ఈ పూట భాగవత పారాయణ లేదు. అవును లేదు. రామచంద్ర ప్రభు అంటే అలా అనుకుని వేరే ఆలోచన ఏమి పెట్టుకోకుండా పడుకుని నిద్రపోయి ఏమంటే అయ్యో ఎవరు కూర్చుని కొనుక్కున్నారు ఫోన్ చేద్దగా లేవండి. ఉండవే ఏ ఇంక పొద్దుపోలేదా? అది కాదు పిల్లలు రాక రాక ఇంటికి వచ్చారు ఇయ్యాలైనా వాళ్ళతో కలిసి ఫోన్ చేద్దామని. సరేనండి వాళ్ళు వచ్చేదాకా కూర్చుంటే తెల్లారక ఒకేసారి పెద్ద నుంది నచ్చలే ఏమండి. అరుగా అరుగో రాజే వచ్చారు చూడు నిండా నీరేడు. అప్పంటే మీ దాన్ని మేడం మీరు ఆపేశారుగా ఇంకా ఊరుకోరాదు. వీళ్ళని సామాన్యంగా వదిలిపెట్టకూడదు. ఏమిరా మధ్యాహ్నం అనగా వీళ్ళని గాడిదలు అర్ధరాత్రి వరకు ఎక్కడ అడుగుతుంటున్నారా? ఏదో ఊరు నాలుగు పదాలను చూసుకుంటామని వెళ్ళలేదు. నువ్వు వెళ్ళిపోయి నన్ను పెట్టుకో. మీ అమ్మ చేసే కేకలకి మీరు చేసే పళ్ళకి సరిపోయిందిరా ఈ ఊరు చూడటానికి ఇంతసేప. అవునవును పెద్ద కవనేటి గారు ఒకటి కొనిచ్చారు కాదు ఐదు నిమిషాల్లో ఊరంతా తిరిగి రావడానికి. ఇది ఒక ఊరా అసలు ఊళ్ళో ఆడపిల్లలకే సైకిరే లేదు మేనేజ్ బొత్తిగా లేదు ఊరంతా ఒకటే తేడా వాసన. మీరు ముగ్గురు బాగా చదువుకుని ఒక డాక్టర్ గా ఒకడు కలెక్టర్ గా ఒకటి ఇంజనీర్ గా వచ్చి ఊరంతా ఒకేసారి మరమ్మతి చేయాలరా. ఎవరు ఈ సన్నాసుల? ఏ నా కొడుకులు కలెక్టర్లు కాలేరా? కన్న తల్లి బిడ్డలు గొప్పవాళ్ళు కావాలని నా ఆశ కూడా కానీ ఆ లక్షణం వీళ్ళలో ఒక్కటి కనపడదే. నువ్వు అట్లాగే చూస్తుండవే ఉన్నట్టుండి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయిపోతారో. ఊరే నా మాట తగ్గిస్తారు కదా. నేను కలెక్టర్ అవటంగా నీకు కావాల్సింది. అవును ఆయన అంతే. ఒక మంచి కారు ఒకటి కొనిపెట్టు దాని మెడ్రాస్ తీసుపోయి బాగా చదువుకొని ఆఫ్టర్ కలెక్టరేట్ ఎగ్గా ఉన్నారు గదికి వస్తాను. అవునన్నా మా గదికి కాలేజీకి 8 miles తిండి తినే కాలేజీకి నడిచెళ్ళేటప్పటికి తినదు కాదు తారీపోతుంది ఇంకా చదివేం చదువుతాం. నిజమేనాయనా అందుకే కావాలి అందరూ చిక్కిపోయినారు పాపం. ఆరుకొని పెట్టినన్నా ఈ పిల్లని అరిగి మీద పడుకున్నాడు కానీ పోయి అరగండి అరగండి.